ఈరోజు ఈ పెన్షన్ల కార్యక్రమము, పశువు బిడ్డల కార్యక్రమం పట్టణాలి. ముఖ్యంగా ప్రభుత్వం, తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ముందుగా 10,000 రూపాయలు పశువు పిల్లల బిల్లుల నిండా జాగ్రత్త వాళ్ళకి ఈరోజు 1,000 రూపాయలు పెన్షన్ వాళ్ళకి 2,000 రూపాయలు పెన్షన్ అని ఇవ్వడం జరుగుతుంది. మరి ఈరోజు పెన్షన్లు తీసుకునేటటువంటి వాళ్ళు ఈరోజే తీసుకోవాలి. అలాగే పాకాల ఈరోజు మేము నిర్ణయించున్నాము. గౌరవ శాసనసభ్యులు ముఖ్య అతిథులుగా ఇచ్చేసి ఉన్నారు. సింగరాజుగడ్డ మండలంలో మరి సభ్యులు కూడా ఏర్పాటు చేసి గౌరవ శాసనసభ్యులు వారి యొక్క సహకారం చెప్పి ఎవరు ఇబ్బంది పడే ఉద్దేశంతో అది ఎక్కడ లేని విధంగా ఈరోజు భారీ ఎత్తున మనం ఈ పెన్షన్ పంపిణీ కార్యక్రమం మరి ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మన గౌరవ శాసనసభ్యులు డాక్టర్ బోరా శ్రీ బాల వీరాంజనే స్వామి గారు మాట్లాడతారు. పెన్షన్ తీసుకున్నటువంటి పెద్దవాళ్లకు, మీ అందరికీ, మీడియా సోదరులకి నేను నమస్కారాలు. ఈరోజు చూస్తామంటే ఒరే లేచి ఎండో సభకు వచ్చారు. గ్రామాల్లో చూసుకుంటే కొత్త ఉత్సాహం, సంక్రాంతి పండుగ కన్నా పెద్ద పండుగ వచ్చిందన్నటువంటి సంతోషాన్ని మీ ముఖాల్లో చూస్తా ఉన్నారు. ఈ సంతోషానికి కారణం ఏంటంటే ముఖ్య వ్యక్తి ఈ రాష్ట్ర ప్రజలు 5 కోట్ల ప్రజల ఆరాధ్య దైవం శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మన ఆడపడుతులు పాలాభిషేకం చేస్తున్నారంటే వారిని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తా ఉన్నా. నేను వచ్చినప్పుడే కిందనే మన పెన్షన్ తీసుకునేటువంటి పెద్దవాళ్ళు కూడా ఇద్దరు వచ్చి ముఖ్యమంత్రి గారికి పాలాభిషేకం చేసేందుకు వారికి ఒక అన్నగా, ఒక పెద్ద కొడుగ్గా అందగా ఉన్నటువంటి ముఖ్యమంత్రిని మనందరం కూడా గుర్తించుకోవాలని సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నా. చేయని పని చేసే వాళ్ళకి కావచ్చు, అదేవిధంగా మాదిర సోదరులు ఉన్నారు. మాదిర సోదరులు తప్పెటపడి జీవనం సాధిస్తున్నారు. ఈ రోజు టెన్త్ మార్క్ ఇచ్చాం. మాదిర సోదరులకు ఇవ్వడం 50 సంవత్సరాల వయసుకే 1,500 రూపాయలు పెన్షన్ ఇచ్చినటువంటి గొప్ప వ్యక్తి, మనసున్న వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు చెప్తున్నా. చెప్పులు గుర్తుకుంటారు, చెప్పులు లేని మనసు పరిస్థితి లేదు. వర్షం వచ్చినా ఎండ వచ్చినా పట్ట పరుచుకొని గుడ్డు గేసుకొని మన చెప్పులు కుట్టేటువంటి, చెప్పులు కుట్టేటువంటి సోదరులు చర్మకారులు కూడాను 1,000 రూపాయలు పెన్షన్ ఆరాధిస్తే ఈ రోజు 2,000 రూపాయలు పెన్షన్ ఇస్తున్నాం. ఈ గ్రామంలో ఎంతమందికి ఇచ్చాము? 5 మంది గ్రామంలో చెప్పులు కుట్టే సోదరులకు కూడా పెన్షన్ ఇస్తాం. 11 మందికి ఈ రోజున మాదిగ సోదరులకి 50 ఏళ్ళకి 40 ఏళ్ళు కూడా పెన్షన్ ఇస్తున్నటువంటి చరిత్ర ఏంటంటే ఇతడి గొప్ప వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు అని మీరు తెలియజేస్తాను. అదే విధంగా మన గ్రామంలో కళ్ళు గీత కార్మికులు ఆడుతున్నారు, వాళ్ళకు కూడాను 50 సంవత్సరాల వయసులోనే 1,000 రూపాయలు పెన్షన్ ఇస్తే ఈ రోజు వాళ్ళకి 2,000 రూపాయలు పెన్షన్ ఇస్తా ఉన్నారు. అదే విధంగా కిడ్నీ పేషెంట్ ఉన్నారు, కిడ్నీ పేషెంట్ కూడాను మనకి ఈ రోజున 3,500 రూపాయలు కిడ్నీ పేషెంట్లు కూడాను ఇస్తామంటే మన గ్రామంలో ఒక్కళ్ళు ఉన్నారు కూడా మేము తెలియజేసుకుంటా ఉన్నాం. ఈ విధంగా తీసుకున్నట్టయితే ఇంతకుముందు ఎన్నడూ లేని విధంగా మన గ్రామంలో పెన్షన్ల పండుగ మనం నిర్వహించుకుంటామని కూడా మేము తెలియజేసుకుంటున్నాం. మీరు ఒక్క విషయం రికార్డు చూసుకోవాలి, నేను గెలిచే నాటికి ఈ గ్రామంలో 856 మంది పింఛన్లు ఇస్తున్నారమ్మా. ఈ 856 మందిలో ఆ రోజు పెద్ద దామచలాది గారు ఉన్నప్పటి నుంచి కూడా పింఛన్ తీసుకున్న వాళ్ళు 600 మంది ఉన్నారు. అంటే కొత్తగా 10 ఏళ్ళలో వాడితే 250 మందికి, కానీ ఈ 5 సంవత్సరాల్లో నేను పెన్షన్లు ఇచ్చిన వాళ్ళు 485 మందికి 4 ఏళ్ళ ఇచ్చామంటే వాళ్ళు ఇచ్చిన దానిలో సగానికి పెంచి నేను ఇస్తున్నామంటే ఈ ప్రభుత్వానికి మీ మీద ఉన్న శ్రద్ధను మనం గమనించుకోవాలి. ఆడపడుచున్నారు మీ అందరికీ కూడాను ఒక పెద్దగా ఈ రాష్ట్రంలో డ్వాక్రా సంఘాలు ఏర్పాటు చేసినటువంటి వ్యక్తిగా చరిత్ర కలిగినటువంటి మన చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల సమయంలో మీకు చెప్తాం, మీకు డబ్బులు ఇస్తామన్నాం, 10,000 రూపాయలు ఇస్తా ఉన్నాం. మొదట విడత మీకు ఆ రోజున 2,600 ఇస్తాం ఫస్ట్ టైము. రెండో విడత ఇస్తే నేను ఊళ్ళోకి వస్తే చాలా మంది కూడా మా డబ్బులు రాలేదన్నారు. చాలా మంది ఎగతాలు చేశారు. ఈ రాష్ట్రంలో ప్రతిపక్ష నాయకుడు ఆడబిడ్డల మోసం చేశారంటే ప్రసభ్యులా మాట్లాడారు, కానీ ఇచ్చిన మాట తప్పకుండా ప్రతి ఒక్క ఆడపడుచుకి 10,000 రూపాయలు పరిసరాలు వచ్చినారో లేదు మేము అడుగుతున్నా, వచ్చినా ఇస్తారు చేతులు చూపించాం మాకు వచ్చిన వాళ్ళు. ఎవరికైనా ఆ 10,000 రాని వాళ్ళు కూర్చో తెస్తండి. పోయినసారి కొంతమంది రాకపోతే మన జన్మభూమిలో అందరికీ కూడా ఒకేసారి 10,000 రూపాయలు డబ్బులు ఇచ్చేటట్టు గొప్పతనం కూడా. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు చెప్పేది ఒకటే, నాకు రాజకీయ పార్టీతో సంబంధం లేదు, రేపు మళ్ళీ
మార్చి 8వ తారీఖు 2వ చెక్ ఇస్తున్నాం. గ్రూపుకు 35,000 అంటే ఒక్క కొలకు 35,000 రూపాయలు ఇస్తున్నాం. అదేవిధంగా ఏప్రిల్ 4వ తారీఖున ఒక్కొక్కరికి 4,000కి 40,000 రూపాయలు చెక్ ఇస్తున్నాం. ఇంత పారదర్శకంగా అడ్డం నిలబడితే అటు ఇటు కనిపించే విధంగా అంత పారదర్శకంగా ముఖ్యమంత్రి గారి మూడు చెక్కులు ఇస్తామంటే ప్రతిపక్షాలకి నోరు లేక అస్త్రాలు లేక గొడవ జరుగుతా ఉన్నారు. ఈ రోజు కూడా చెప్తున్నా మన రాష్ట్రానికి అన్యాయం చేశారు మోడీ గారు. నిన్న అసెంబ్లీలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నల్ల చొక్కాతో ఉన్నాడు, మేమందరం నల్ల చొక్కాలు తెలియాం. ఈరోజు పేపర్లో చూసాం నల్ల చొక్కాలతో ఫోటోలు వచ్చాయి. ఇందుకోసం ఈ రాష్ట్రానికి మోసం చేశారు బీజేపీ పార్టీ. వాళ్ళు అంటగలుగుతున్నారు జగన్మోహన్ పార్టీ, మన రాష్ట్రాన్ని అడుగుతున్నది కేసీఆర్ తో ఇది కూలుగుతా ఉన్నారు. ఈ వ్యక్తులు ఇటువంటి మంచి మనసు ముఖ్యమంత్రికి ఈ రాష్ట్రానికి ద్రోహం చేయాలని చూస్తున్నారు. వాళ్ళకి తగిన ముద్దు చెప్పాలంటే ఓటు ఆయుధం ఉపయోగించి 2019 ఎన్నికల్లో తప్పనిసరిగా తెలుగుదేశం పార్టీ మీరు గెలిపించాలి, చంద్రబాబు నాయుడు గెలిపించాలని నేను కోరుతా ఉన్నా. విశ్వాసంగా ఈ రాష్ట్రంలో 2 లక్షల మంది ఆడపడుచులకు అండగా ఉండాలి. ముఖ్యమంత్రికి మీరు అండగా ఉండాలని చూస్తున్నా. ఈరోజు చూస్తానంటే పాకల గ్రామంలో ఉన్న జనాభాలో సగం మంది ఆడవాళ్ళు ఉన్నారా కదా, మగవాళ్ళు ఎంతమంది ఉన్నారో అంతమంది ఆడవాళ్ళు ఉన్నారు. ఈ రోజు అంతమంది ఆడవాళ్ళకి వచ్చారు. అదేవిధంగా పెన్షన్ తీసుకుంటే మగవాళ్ళు ఇచ్చారు. ఈ గ్రామంలో మొత్తం మీద కలిపితే ఇప్పుడే చెప్పాను నేను మీకు 2 ఎకరాలకు 8 మంది మిమ్మల్ని చంద్రబాబు చేశారు. అదేవిధంగా ఆడపిల్ల పెళ్లికి ఎస్సీలకు ఆడపిల్ల పెళ్లికి 40,000 కూడా పెళ్లి కలిపిస్తున్నారు. బీసీలకి పల్లెకారులకు కావచ్చు, యాదవులకు కావచ్చు, కుమ్మర్లకు కావచ్చు, మంగళకు కావచ్చు, విశుబ్రాహ్మణులకు కావచ్చు, వీళ్ళందరూ కూడా 37,000 రూపాయలు పెళ్లి చేయిస్తున్నారు. పురిటి నొప్పులు బాగా తెలుసు. నేను డాక్టర్ని, నేను చాలా కాల్పులు చేసే డాక్టర్గా ఆ పురిటి కష్టాల్లో ఉన్న తల్లికి 9 మాసాలు నచ్చిన తర్వాత తల్లి బిడ్డ సుఖంగా ఉండాల లక్ష్యంతో ప్రైవేట్ హాస్పిటల్లో పెద్ద మీకు కాన్పు తీసుకోవాలి. సరే మీరు డబ్బులు చెల్లించి తెలియజేస్తాను. మీకెవరికైనా ఏంటి ఆలోచిస్తే ఒక కార్డు లేకపోతే ఆ కార్డు డౌన్లోడ్ చేసుకోండి. తప్పనిసరిగా పూర్తిగా ఉచితంగా 1 రూపాయి ఖర్చు పెట్టకుండా ప్రైవేట్ హాస్పిటల్ వెళ్ళే కాన్పు కూడా మీరు సద్వినియోగపరచుకోవాలని తెలియజేస్తున్నా. గౌరవం మెరిగిందా లేదా పెద్దమ్మా? బియ్యం మీరు ఏదో మధ్యస్తేనే మీ బియ్యం వచ్చిన చేశారు. మన దగ్గర డబ్బు ఉంటే కాశీ రోడ్డు పక్కింటి అమ్మకమ్మ నా కారణం డబ్బులు ఇస్తానో ఆ బియ్యం ఇస్తానో ఒక ముద్ద కాశీ పెట్టమంటే కొన్ని పరిస్థితి వచ్చింది. అదేవిధంగా సింగరాయగొండ అయితే అన్నా క్యాంటీన్ పెడుతున్నారు. మీరు ఎప్పుడైనా అంటే ఈ నెల దగ్గరికి రెడీ అయిపోయింది 2 సింగరాయగొండ పని మీద వస్తే 5 రూపాయలు టిఫిన్ పెడతా, 5 రూపాయలకు అన్నం పెడతాను మధ్యాహ్నం, 5 రూపాయలు వేస్తే అన్నం పెడతాడు, రోజు 15 రూపాయలు తట అన్నం పెడుతున్నారు. కడుపు నింపుతున్నారు 3 పట్ల, నెలకి 450 రూపాయలు. నేను సింగరాయగొండ కలుగుతున్నా, ఇంట్లో చూసే దుక్కు లేకపోతే నీకు వచ్చే 2,000 రూపాయల్లో 450 ఇస్తే 3 పట్ల కడుపు నడుచు, భార్యాభర్త ఉంటే 900 రూపాయలతో కడుపు నింపుకోవచ్చు. మీ గౌరవం పెంచాలని పెద్ద చంద్రబాబు నాయుడు ఇప్పుడు పెన్షన్స్ మరియు పసుపు కుమ్మ చెక్కులు గౌరవ ముఖ్య అతిథులు శాశ్వత సభ్యుల వారి చేతుల మీదుగా ఒక 5 మందికి మనం పంపిణీ చేస్తాం. Thank you.